మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవన్నీ రకరకాల విధులను నిర్వహిస్తాయి. అవి మన దేహంలో ఉన్న పలు అవయవాల్లో కొన్నింటి ఉపయోగం గురించి చాలా మందికి తెలియదు. అటువంటి అవయవాల్లో కొండనాలుక ఒకటి. ఆ కొండనాలుకకు వాపు వస్తే ఎలాంటి సమస్యలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవితానికి జీవనానికి నాలుక ఎంతో కీలకమైనది. అద్భుతమైన రుచులు చెప్పడం, నమలడానికి ఆసరాగా నిలవడం లాంటి కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. మన గొంతులో కింది వైపున కొండనాలుకకు ఇరువైపులా రెండు చిన్న చిన్న గోళీల్లాంటి నిర్మాణాలుంటాయి. ఇవే టాన్సిల్స్. వీటికి కాస్త వెనక భాగంలో అంగిలి పైవైపున ఎడినోయిడ్స్ ఉంటాయి. ఇవి గొంతులో మనకి రక్షణగా నిలిచే నిర్మాణాలు. ఆహారం ద్వారా లేదా మనం పీల్చే గాలి ద్వారా గొంతులో ప్రవేశించే సూక్ష్మక్రిముల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తుండడం, వాటితో పోరాడటం, వాటిని నిర్వీర్యం చేయడానికి మన రోగనిరోధక వ్యవస్థకు సహకరించడం వీటి పని. అయితే శత్రువులతో తలపడే ఈ క్రమంలో కొన్నిసార్లు ఇవే బలహీనపడి ఇన్ఫెక్షన్ బారిన పడతాయి. దీంతో ఇవి వాయటం, గొంతు నొప్పి, గుటక మింగడం కష్టంగా తయారవడం, జ్వరం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొండనాలుక అంటే ఇంగ్లీష్లో మనం వ్యూలా అంటామండి. దాన్ని వ్యూలా అంటే ఈ ఫ్యారింగ్స్లో, నోట్లో ఈ రెండు సైడ్స్ ఆఫ్ ద ఫ్యారింగ్స్లో మధ్యలో కలిసిన భాగంలో అది ఒక యువ్యులాగా ఫామ్ అయ్యి దాన్ని మనం కొండనాళిక అని కూడా తెలుగులో అంటూ ఉంటాం. ఈ కొండనాళిక దాని ఉపయోగాలు ఏంటి? యాక్చువల్గా మనం అనుకునేది ఒక్కొక్కసారి కొండనాళిక అనేది అది ఎందుకు పనికిరానిది అని చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా దానివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. బేసిక్లీ ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫిల్టర్ అండి. అంటే మనం ఎట్లాగైతే నేజోఫారింగ్స్ అంటే మనం గాలి పీల్చుకునేటప్పుడు మన నోజ్ ఎట్లాగైతే ఒక ఫిల్టర్ లాగా యాక్ట్ చేస్తుందో, మనకి నోట్లోకి వెళ్ళేటువంటి లేకపోతే జీర్ణకోశంలోంచి వెళ్ళేటువంటి ఫుడ్ తినేటప్పుడు ఇది ఎంతో కొంత క్రిములని ఒక ఫిల్టర్ లాగా కాపాడుతూ ఉంటుంది. ఈ కొండనాళిక అన్నది ఇన్ఫెక్షన్స్ చాలా రకాలు ఉంటాయి. కొంతమందిలో వాపు ఉంటుంది, ఎర్రగా అవుతుంది, చాలా పెద్దగా కూడా అవుతుంది, ఒక్కొక్కసారి చాలా పొడుగ్గా కూడా అవుతూ ఉంటుంది. సో ఇందులో మనకు కావలసినటువంటి సిమ్టమ్స్ చాలా మనం తొందరగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎందుకు వస్తుంది అన్న దాని గురించి ఆలోచించే ముందు ఒక్కసారి దీనికి కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద సిమ్టమ్స్, ఎట్లాగ ప్రెజెంట్ అవుతారు. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ వల్ల కూడా కొండనాళికి పెరుగుతూ ఉంటుంది, అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా. సో కారణాలు ఏదైనా ఉండొచ్చు, అది ఎగ్జాక్ట్గా మనం దాన్ని గమనించి అది చూసి గుర్తించి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం నిత్యం ఘన ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాం. వాటన్నింటినీ ఆహారనాళం ద్వారా జీర్ణాశయంలోకి సరిగ్గా వెళ్లేలా కొండనాలుక దారి చూపుతుంది. మనం స్వరపేటిక ద్వారా సరిగ్గా మాట్లాడేందుకు కూడా కొండనాలుక ఉపయోగపడుతుంది. మనం బాగా మాట్లాడేటప్పుడు ఒక్కోసారి దగ్గొస్తుంది. కొండనాలుక పొడిగా మారడం వల్ల ఈ దగ్గొస్తుంది. అందుకే ఎక్కువగా మాట్లాడేవారు మధ్య మధ్యలో నీటిని తాగుతుంటారు. కొందరిలో నాలుక చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది నోట్లో పట్టడం కూడా ఇబ్బందిగా ఉండొచ్చు. దీన్నే మాక్రోగ్లాసియా అంటారు. ఇది గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఉండే ఆక్రోమెగాలే బాధితుల్లో, థైరాయిడ్ వ్యాధి ముదిరిపోయిన వారిలో, ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ. కొన్ని రకాల అలర్జీల్లో తాత్కాలికంగా నాలుక వాపు రావచ్చు. సో దీనికి డయాగ్నోస్ చేసే విధానం అంటే ముఖ్యంగా ఫస్ట్ డాక్టర్ చూడాలి. చూసినప్పుడు అంటే సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. పేషెంట్స్ చెప్పిన సిమ్టమ్ బట్టి ఎంతో కొంత అవగాహన వస్తుంది, అది బ్యాక్టీరియలా, వైరల్లా, ఫంగల్లా, లేకపోతే ఎలర్జీ వల్ల వచ్చిందా. సో హిస్టరీ చాలా ఇంపార్టెంట్. హిస్టరీ అయిన తర్వాత ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ లోపల పరీక్ష చేసి చూసినప్పుడు ఆ లోపల చీమితో కూడినటువంటి లావుగా అయిపోయినటువంటి ఉవ్యులా ఉందా, అందుమీద చిన్న చిన్న అల్సర్స్ లాంటివి ఉన్నాయా, లేకపోతే అందులో కేవలం ఉట్టి పెద్దగా ఎర్రగా అవటం ఉందా, లేకపోతే తెల్లగా ప్యాచెస్ లాంటివి ఉన్నాయా. సో ఇటువంటి ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ చాలా క్రూషియల్. మనం థ్రోట్ స్వాబ్ చేస్తాం అంటే ఒక చిన్న కాటన్ స్వాబ్ తోటి ఆ యొక్క యువ్యులా మీద టచ్ చేసి కొంచెం ఆ పస్ కానివ్వండి, ఆ ఇన్ఫ్లమేటరీ మెటీరియల్ కానివ్వండి తీసుకొని మనం టెస్ట్ చేసినట్టయితే అందులో ఏ క్రిము మొలుస్తుంది, బ్యాక్టీరియా, ఫంగసా, లేకపోతే
వైరసా లేకపోతే అటువంటిది ఏది మొలుస్తుందన్న దాన్ని బట్టి చూసుకొని ఆ గ్రోత్ బట్టి మనం ట్రీట్మెంట్ చేయించొచ్చు ట్రీట్మెంట్ అన్నది కారణం మీద ఆధారపడి ఉంటుంది వన్ నంబర్ 1 నంబర్ 2 ఎంత తీవ్రంగా ఉన్నదన్న దాన్ని కూడా ఆధారపడి ఉంటుంది సో కారణం ఏంటి అది ఎంత తీవ్రంగా ఉంది సో అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం ఉంది కానీ యాంటీబయాటిక్ కన్నా ముందు మనం వాడాల్సింది ఫస్ట్ నొప్పికి ఎంతో కొంత మనం ఉపశమనం కలిగించాలి ఈ థ్రోట్లో ఎప్పుడైతే యువిలాలు ఇన్ఫెక్షన్ ఉందో తాగటం కానీ తినటం కానీ చాలా కష్టమవుతుంది సో ఆ టైంలో కంపల్సరీగా ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డిహైడ్రేషన్ అవాయిడ్ చేయాలి సో డిహైడ్రేషన్ అవాయిడ్ చేసి ఎక్కువ ఫ్రూట్స్ కానివ్వండి ఎక్కువ వెజిటబుల్ సూప్ లాంటిది కానీ మనం తీసుకున్నట్టయితే ఈజీగా తీసుకోవటం కుదురుతుంది అట్ ద సేమ్ టైం డిహైడ్రేషన్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఒంట్లో నీరు తీవ్రంగా తగ్గిపోయినప్పుడు కూడా నాలుక ఎండిపోయి చిన్నదిగా కనబడే అవకాశం ఉంటుంది నాలుక కింది భాగంలో పసుపు రంగుగా కనిపిస్తే అది పేగులు గర్భాశయం లేక మూత్రనాళానికి సంబంధించిన ఇబ్బందులకు చిహ్నం మనం తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అనారోగ్యాన్ని తెలియజేయడానికి కూడా ఈ కొండ నాలుక అవసరమవుతుంది అందుకే మనమంతా ఈ నాలుక పట్ల శ్రద్ధ తీసుకోవాలి కొండ నాలుక పెరగడం వల్ల గొంతులో నొప్పి జ్వరం జలుబు లాంటి లక్షణాలను మనం తరచూ చూస్తూ ఉంటాం ఇలా పెరగడానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు ఇవే కాకుండా కొండ నాలుక పెరగడం వల్ల శ్వాస సమస్యలు కూడా ఎక్కువవుతాయి ఇది మరీ ఎక్కువైనప్పుడు ఒక్కోసారి గుటక వేయడం కూడా కష్టమవుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది ఒక్కోసారి ఇన్ఫెక్షన్ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు లోపల అల్సర్ ప్రభావం ఎక్కువైనప్పుడు సర్జరీ సజెస్ట్ చేస్తారు వైద్యులు దాదాపు 60-70% వరకు ఈ కొండ నాలుక ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మెల్లగా జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకోవాలి అలాగే గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని ప్రతి 2-3 గంటలకు గార్గులింగ్ చేసుకున్నట్లయితే 24 గంటల్లో నొప్పి కూడా తగ్గుతుంది